హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. నా పేరు ప్రవీణ్. సో ఇవాళ వీడియోలో మనం మిల్లిపెడ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మిల్లిపెడ్స్ అనేవి అసలు పాయిజనసా, లేకపోతే గార్డెన్కి మంచిదేనా, లేకపోతే అవి ఉంచొచ్చా, చంపేయాలా, లేకపోతే దూరం చేయడానికి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవాలి అని మాట్లాడదాం. సో రీసెంట్గా కామెంట్స్లో ఎవరో అడిగారండి, మిల్లిపెడ్స్ అండ్ సెంటిపెడ్స్ గురించి చెప్పండి, గార్డెన్లో మిల్లిపెడ్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అని. సో ఈ మిల్లిపెడ్స్ అంటే ఏం లేదండి, గాజు పురుగులు. మనం జనరల్గా గార్డెన్లో చూసే ఈ గాజు పురుగులు, సో అవి నిజానికి మనకి ప్రమాదకరం కానే కాదండి. అంటే మొక్కలకి ఏమీ హాని కలిగించవు అండ్ అలాగే మనకి కూడా హార్మ్ఫుల్ కాదు. సో అవి పాయిజనస్ కాదు. వేరే సెంటిపెడ్స్ విషయానికి వచ్చినట్లయితే, సెంటిపెడ్స్ అంటే జర్రిలు అండి. సో జర్రిల్లో మనకి రకరకాలు కనబడుతూ ఉంటాయి. రెండు దగ్గర దగ్గరగా అంటే ఒక కజిన్ సిస్టర్స్ లాగా దగ్గర దగ్గర ఫ్యామిలీకి సంబంధించినవి. బట్ మిల్లిపెడ్స్ అనేవి పాయిజనస్ కాదు, సెంటిపెడ్స్కి వచ్చేసరికి అవి పాయిజనస్ అనమాట. అయితే మిల్లిపెడ్స్లో కూడా అంటే ఈ గాజు పురుగుల్లో కూడా పూర్తి నలుపు రకాలు కొన్ని కొన్ని ఉంటాయి, అవి కొంచెం పాయిజనస్. మనం రెగ్యులర్గా చూసే ఈ వైట్ కలర్ అంటే చిన్న చిన్న పిల్లలు, బ్రౌన్ కలర్ ఒక రకం అండ్ అలాగే ఈ నార్మల్గా ఈ బ్లాక్ కలర్లో మనకు కనిపించే రెగ్యులర్ గాజు పురుగులు అనేవి ప్రమాదకరం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయిజనస్ అయితే కాదు. వేరే సెంటిపెడ్స్కి వస్తే అవి విషపూరితమైనవి. సో అవొచ్చేసి కార్నివోరస్ అండి, అంటే మనకి మాంస కృతులు తినేటువంటివి, అంటే చిన్న చిన్న పురుగుల్ని వాటిని తింటూ ఉంటాయి. వేరే ఈ మిల్లిపెడ్స్ అనేవి శాఖాహారులు అండి, అంటే ఆకులు ఇలాంటివి చిన్న చిన్నవి తింటూ ఉంటాయి. అయితే మరి నష్టం జరగదు అన్నప్పుడు ఏంటి ప్రాబ్లం అని అడిగితే, జనరల్గా ఏదైనా సరే ఏ పురుగులైనా సరే పాపులేషన్ పెరిగిపోతే, అంటే తక్కువ తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదండి, కానీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుంది. సో వాటి పాపులేషన్ పెరిగిపోయినప్పుడు సో అవి ఎలాంటివి తింటూ ఉంటాయంటే, మనం అప్పుడే వేసిన విత్తనాలు వేసిన మొలకలు వచ్చినటువంటి ఆహారం, అంటే చిన్న చిన్న ఆకులు ఉండేటువంటి ఆహారాన్ని ఎక్కువగా అవి తినేస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనం ఆకుకూరలు వేసుకున్నా లేదంటే ఏమైనా నారు పోసుకున్నా వాటిని తినేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్లేసెస్లో ఉండకుండా మనం చూసుకోవాలి. వేరాజ్ మిగతా ప్లేసెస్లో ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు, అవి పాయిజనస్ కాదు. లేదు మాకు ఎక్కువైపోతున్నాయండి అని అనుకున్నప్పుడు ఒక టాప్ లేయర్స్ ఆయిల్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పారేసేయాలి. లేదు అనుకుంటే అక్కడ చిన్న చిన్న ఎగ్స్ ఉంటా ఉంటాయన్నమాట. సో జనరల్గా ఇవి తడి ప్రదేశాల్లో ఉంటాయి, అంటే చెమ్మగా ఉన్నప్పుడు. మనకి వర్షాకాలంలో కావచ్చు, ఎండాకాలంలో కావచ్చు, శీతాకాలంలో కావచ్చు, మా గార్డెన్లో అయితే ఎప్పుడు చూస్తున్నానండి నేను. సో చెమ్మగా ఉండే ప్రదేశాలు, తడిగా ఉండే ప్రదేశాలు, చీకటిగా ఉండే ప్రదేశాలు వీటికి చాలా హెల్ప్ఫుల్గా హాయిగా ఉంటాయన్నమాట. సో చెట్లు మొదల దగ్గరికి వెళ్ళి చక్కగా అవి అక్కడక్కడే తిరుగుతూ ఉండడం, పైన ఒక పొరలాగా మట్టిలోకి వెళ్తూ వస్తూ, సో అక్కడక్కడే మనకి ఈ చిన్న చిన్న గుడ్లు పెట్టేసుకుంటూ ఉండు మల్టిప్లై అయిపోతూ ఉంటాయి. లేదా మనం ఆవుపేడ ఎరువు కానీ వేసామనుకోండి, అది ఇలా అయితే చూడండి. సో చిన్న చిన్న ముక్కల్లాగా వేసామనుకోండి, వాటి కిందనే ఉంటాయి. ఏమైనా ఆకులు పడిపోయినాయి అనుకోండి, సో అవి ఎత్తి చూడండి, వాటి కిందనే ఉంటాయి. సో మనకి మొక్కల దగ్గర మనకి నేల మీద మొక్కలు పెంచుకునే వాళ్ళు కూడా ఏమైనా రాళ్ళు అవి ఉన్నాయనుకోండి, ఆ రాళ్ళు ఎత్తి చూడండి, వాటి కిందనే ఉంటాయి. సో ఇవి వాటి నివాస ప్రదేశాలు అన్నమాట. సో అలాంటి ఏరియాస్లో ఉంటూ ఉంటాయి. సో మనం కుండీల కిందన, కుండీల కింద పెట్టే ప్లేట్లు ఇటుకలు వాటి కిందన, సో ఎక్కడైతే వాటికి చెమ్మగా ఉండే ఏరియాస్ ఉంటుందో, ఈవెన్ ఇంట్లో కూడా వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే మనకి ఎక్కడైనా లీకేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడైనా ఉన్నప్పుడైతే. సో అలాంటి ప్రదేశాల్లో మనం ఈ గాజు పురుగుల్ని అలాగే ఈ జర్రిలు కూడా అలాంటి ప్రదేశాలేనండి, తడిగా ఉండే ప్రదేశాలు, పెంకుల మీద పెంకుటిళ్ళల్లోనే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది జనరల్గా ఓవరాల్గా ఈ మెల్లిపెడ్స్ అండ్ సెంటిపెడ్స్ డిఫరెన్స్ అనమాట. సో ఇవైతే పాయిజనస్ కాదు. సో మరి పాపులేషన్ ఎక్కువైపోతే మనం ఎరాడికేట్ చేసుకోవాలంటే ఏంటండి సొల్యూషన్స్ అని అడిగారు అనుకోండి, సో ద బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఆ టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ తీసి కొంచెం దూరంగా ఏదైనా కవర్లో కట్టేసి పడేసేయడం, సో దట్ మనం పాపులేషన్ని కొంతవరకు తగ్గిస్తున్నాం. లేదండి మేము కొంచెం ఏమైనా వాటిని ఎరాడికేట్ చేద్దాం అనుకుంటే మనకి బాగా పనికొచ్చేది ఏంటంటే, మనం చీమలకి సంబంధించిన వీడియోలో చెప్పాం కదండి, సో అలాగే బూడిద పసుపు. సో ఇండివిజువల్గా బూడిద వేసినా పర్వాలేదు, పసుపు బూడిద కలిపి వేసినా పర్వాలేదు. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి పసుపు వేయాలి అంటే మనకి చాయ్ పసుపు అంటారు కదండి, అంటే మామూలుగా మనం ఇంట్లో తయారు చేసుకుంటాం లేదా మనం మిల్లుకి పట్టుకెళ్ళి ఆడుచుకుంటాం కదా పసుపు, అలాంటి పసుపుని వాడడం వల్ల ఆ ఘాటు, ఆ పసుపు తాలూకా ఘాటు ఏదైతే ఉంటుందో అవి వాటికి కిట్టక, సో అవి చనిపోతూ ఉంటాయన్నమాట జనరల్గా. లేదు అంటే మనకి ఇంకొక సొల్యూషన్ ఏంటంటే బేబీ పౌడర్ అండి. బేబీ పౌడర్స్ ఆ స్మెల్ కూడా వాటికి నచ్చదట. సో ఆ బేబీ పౌడర్ని మట్టిలో అలా ఒక టాప్ లేయర్గా జల్లడం వల్ల కూడా సో ఇవి దూరంగా వెళ్ళిపోవడం అనే కాన్సెప్ట్ జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే బోరిక్ పౌడర్ అండి, మనకి మెడికల్ షాప్స్లో గట్రా దొరుకుతూ ఉంటుంది, బోరిక్ యాసిడ్ బోరిక్ పౌడర్ అని అడిగితే ఇస్తారు. సో ఆ బోరిక్ పౌడర్ని తీసుకొచ్చి అలా మట్టి మీద జల్లినా కూడా అవి పోతాయి. సో ఇలా బోరిక్ పౌడర్ వేసేటప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అప్పుడే వచ్చిన సాప్లింగ్స్ కానీ చిన్న చిన్న ఏవి నారు కానీ లేదంటే ఆకుకూరల మొక్కలు కానీ వేసేటప్పుడు
చేసినప్పుడు ఆ చిన్న చిన్న సాప్లింగ్స్ కూడా చనిపోతూ ఉంటాయి. ఎందుకంటే బోరిక్ యాసిడ్ ని వీడ్స్ అంటే కలుపు మొక్కల్ని నివారించడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి మనం అలాంటి ప్లేసెస్లో వేయకుండా జాగ్రత్త పడాలి. ఓకే, సో ఇది బెస్ట్ సొల్యూషన్స్ అండి. సో కొంతమంది ట్రాప్స్ కూడా పెట్టచ్చు అని చెప్తారు, కానీ సో ట్రాప్స్ పెట్టడం వీటికి అంత అనుకూలం కాదు. మనం ఈ రెక్క పురుగులకి వాటికి ఇట్లా ఏదో ఒక తీగలలాగా ఇలా అంటించడానికి బాగానే ఉంటుంది, ఇలా పెట్టడానికి, వేలాడదీయడానికి. కానీ మట్టిలో పెడితే అది తడికి తడిచిపోతూ ఉంటాయి, కాబట్టి మనం మట్టిలో ట్రాప్స్ అనేవి పెట్టలేము. సో అది అంత బెస్ట్ సొల్యూషన్ కూడా కాదు. ఒకవేళ మీ దగ్గర పెంచుకునేవి లైక్ కోడి పిల్లలు కానీ లేదంటే పిల్లులు కానీ కుక్కలు కానీ ఏమైనా చిన్న చిన్నవి పెట్స్ ఉన్నాయనుకోండి, మీరు అట్లా గార్డెన్లోకి తీసుకొచ్చి కాసేపు ఉంచితే, సో ముఖ్యంగా ఈ కోళ్ళు అండి, కోళ్ళు చక్కగా తీసుకొని చక్కగా తినేస్తాయి అన్నమాట. ఇంకా పిల్లులు కుక్కలు అయితే తినవు, కానీ అవి నేల మీద ఎక్కడైనా కనిపించినా కూడా చక్కగా కాలు పెట్టి రాసేయడమో లేకపోతే వాటితో ఆడటము చేసి వాటిని చంపేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక వర్స్ సొల్యూషన్, బట్ ఎనీవేస్ పెట్స్ ఉన్న వాళ్ళు దే కెన్ ట్రై. సో వాటికి ఒక గేమ్ లాగా ఉంటుంది, సో మీకు కూడా అవి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోకుండా ఉంటాయి. సో మిల్లిపెడ్స్ అనేవి నిజానికి పాయిజనస్ కాదు, అవి మొక్కల్లో ఉండడం వల్ల మీకు ఇబ్బంది ఏమీ ఉండదు, అంటే మొక్కలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోతే చిన్న చిన్న సాప్లింగ్స్, చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న చిగురులు వచ్చే వాటిని తింటూ ఉంటాయి కాబట్టి. సో అలాంటి ప్లేసెస్లో ఉంటే చిన్న పుల్ల లాంటిది ఏమైనా పట్టుకొని తీసేసి డస్ట్బిన్లో వేసేయడం లాంటివి చేయొచ్చు. జర్రీల దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి, అవి పాయిజనస్ కలిగి ఉంటాయి. సో అవి కూడా మన మొక్కల్లోనే తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే వేరే వేరే పురుగుల్ని తినడానికి వస్తూ ఉంటాయి. సో నేల మీద మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఎక్కువగా ఈ జర్రీల తాలూకా ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం కెమికల్ సొల్యూషన్స్కి వెళ్ళడం అనేది ఇంకా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో దానికి సంబంధించిన కెమికల్స్ కానీ ఏమైనా మందులు కానీ హిట్ అలాంటివి ఏమైనా వాడుకోవడమే ఇంకా బెస్ట్ ఆప్షన్. సో ఎందుకంటే అవి పాయిజనస్ కాబట్టి. సో ఈ వీడియో ఎలా ఉందో ఏంటో కమెంట్స్లో తెలియచేయండి. ఇదంటే ఇవాళ వీడియో, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.